నిన్న విస్తరించిన కొత్త కేంద్ర కేబినెట్ సమావేశమై తీసుకున్న నిర్ణయాలు ఇవాళ పత్రికలో వచ్చాయి. అందులో ఒక నిర్ణయం మనకు ప్రముఖంగా పత్రికలో వచ్చింది, నిన్న కూడా టీవీ ఛానల్లో భారీగా హెడ్లైన్స్తో వచ్చింది, ఏంటంటే ఈ మండీలకు అగ్రికల్చరల్ ఏపీఎంసీస్ అంటారు, మార్కెట్ యార్డ్లో అని మనం తెలుగులో కూడా అంటాం. సో ఈ మండీలకు 100,000 కోట్ల నిధి అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనేది ఎక్స్టెండ్ చేస్తున్నారని భారీగా వార్తలు వచ్చాయి. వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటించారు కూడా, మేము ముందుగానే చెప్పాం ఈ 3 వ్యవసాయ బిల్లుల వల్ల ప్రభుత్వం నడిపేటువంటి మార్కెట్ యార్డులు మూతపడవు, వాస్తవానికి మేము వాటిని మరింతగా బలోపేతం చేస్తాం. కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో కూడా ఇలాగే చెప్పారు. అసలు ఈ వ్యవసాయ చట్టాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు, ఏపీఎంసీలను బలహీనపరుస్తున్నారని చెప్పి చెప్తూ చూడండి, ప్రభుత్వ మార్కెట్ యార్డులైన ఈ ఏపీఎంసీలు, అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీస్, వీటికి బలోపేతం చేసేందుకు ఇప్పుడు 100,000 కోట్ల అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఏపీఎంసీలకు కూడా మేము విస్తరిస్తున్నామని ప్రకటించారు. సో మన జర్నలిజం కూడా ఎంత వీక్ అయిపోయిందంటే, ఒక స్టేట్మెంట్ను యాజ్ ఇట్ ఈజ్గా తీసుకొని భారీగా హెడ్లైన్లు చదవడమే, కానీ క్రిటికల్ థింకింగ్ ఉండడం లేదు. నాలాంటి వాడికి కాస్తంత అనుమానం వచ్చింది. ఒకవైపు ఏమో ఈ వ్యవసాయ చట్టాల వల్ల ఈ మార్కెట్ యార్డు బలహీనపడుతున్నాయి, మీకు దానికి ఉదాహరణే సుప్రీంకోర్టు ఈ వ్యవసాయ చట్టాలని సస్పెండ్ చేసేంత వరకు 6 నెలల పాటు వ్యవసాయ మార్కెట్లు, వ్యవసాయ చట్టాలు, కొత్త వ్యవసాయ చట్టాలు అమల్లో ఉన్నాయి. ఈ 6 నెలల అమలు కాలంలో అనుభవం ఏంటంటే, వ్యవసాయ మార్కెట్లలో ఈ క్రయ విక్రయాలు దాదాపు సగానికి సగం తగ్గిపోయాయి. దీనికి తోడు ఈ ఇటీవల కాలంలో అదానీ అగ్రి లాజిస్టిక్స్ అని, అదానీ గ్రూప్ అనేది దేశంలోనే అతిపెద్ద వ్యవసాయ ఉత్పత్తుల క్రయ కొనుగోలుదారుగా నిల్వ చేసుకునే వ్యవస్థగా మారిపోయింది. సో ఈ ఫుడ్ ఇండస్ట్రీలో అదానీ గ్రూప్ ఇవాళ ఒక మేజర్ ప్లేయర్గా ఎమర్జ్ అయ్యారు. ఒక రకంగా ఈ అదానీ లాంటి వారికి మరింతగా అవకాశాలు ఇచ్చేందుకే ఈ ప్రభుత్వ మార్కెట్ యార్డుల్ని దెబ్బతీసే వ్యవసాయ చట్టాలు వస్తున్నాయన్నది కూడా విమర్శ. సో అలా వ్యవసాయ చట్టాలోమో ఒకవైపు, వ్యవసాయ మార్కెట్లో బలహీనపరుస్తుంటే ఈ 100,000 కోట్ల నిధేంటి అని ఒక అనుమానం వచ్చింది. అది కూడా కాకుండా ఈ అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ 100,000 కోట్లతో ఏర్పాటవుతోంది అన్నది ఇదివరకు ఎక్కడో విన్నట్టు ఉంది అని కూడా అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి శోధిస్తే చాలా ఆశ్చర్యకరమైన సమాచారం, వాస్తవంగా ఈ అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ను ఆత్మనిర్భరత ప్యాకేజీలో భాగంగా మే 15, 2020 లాస్ట్ ఇయర్ మే 15 నాడు ప్రకటించిన ఆత్మనిర్భరత ప్యాకేజీలోనే ఉంది ఇది, ఇలా కొత్తగా ప్రకటించింది కాదు. మరి ఇలా కొత్తగా ఎందుకు వార్తల్లోకి వచ్చింది? సో ఆ లాస్ట్ ఇయర్ మే 2020లో ప్రకటించినప్పుడు దీన్ని అగ్రిగేటర్స్ స్టార్టప్స్కు వర్తించారు, అంటే వ్యవసాయ రంగంలో ఈ ఉత్పత్తులు కొనుగోలు చేసి పూలప్ చేసేవారు స్టార్టప్ కంపెనీలకు మొదలిచ్చారు. ఇప్పుడు వీటిని ఏపీఎంసీలకు, అలాగే స్వయం సహాయక బృందాల ఎస్హెచ్జీస్కు, ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్లకు కూడా ఈ అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ను విస్తరించారు. అంటే ఇది కొత్త స్కీమ్ కాదు, కొత్తగా 100,000 కోట్లు ఇచ్చింది కాదు, కొత్తగా 100,000 కోట్ల నిధి ఏర్పాటైంది కాదు. జరిగిందల్లా ఏంటంటే, లాస్ట్ ఇయర్ ఏర్పాటైన ఫండ్కు గైడ్ లైన్స్ని ఇప్పుడు సవరించి ఏపీఎంసీలకు కూడా ఎక్స్టెండ్ చేశారు. కానీ వచ్చిన వార్త ఎలా వచ్చింది? తాజాగా 100,000 కోట్లతో నిధి ఏర్పాటు చేసినట్లుగా వచ్చింది. ఇది మొదటి తప్పు. ఇక రెండవ తప్పు ఏంటంటే, ఇది నిజంగా నిధియా? దీని పేరేమో అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, మనం ఏమనుకుంటాం, నిధి అనుకుంటాం, కానీ ఇది నిధి కాదు. అసలు విషయం ఏంటంటే, 100,000 కోట్ల మేరకు బ్యాంకులు రుణాలు ఇస్తాయి. ఈ అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ స్కీమ్ కింద బ్యాంకులు 100,000 కోట్ల రుణాలు ఇస్తాయి. అంటే మరి 100,000 కోట్ల రుణాలైనా కొత్తగా ఇస్తాయా? కొత్తగా ఇవ్వవు. ఆల్రెడీ ఇస్తున్న రుణాలలో కొత్త హెడ్ కింద, కొత్త పథకం కింద ఈ రుణాలు ఎక్స్టెండ్ చేస్తారు.
అంటే ఇది రుణాలు ఇచ్చే పథకమే తప్ప వాస్తవంగా నిధి ఏర్పాటు కాదు. అందరు దాన్ని చదివితే ఎవరైనా ఏమనుకుంటారంటే ఏపీఎంసీలకు ప్రభుత్వం లక్ష కోట్లు మంజూరు చేసింది అనుకుంటారు. ఇక ఏపీ మార్కెట్ యార్డులో ఇక అద్భుతమైన సదుపాయాలు వస్తాయి రైతులకు. సో తమ పంట నిల్వ చేసుకోవచ్చు, వర్షానికి పంట తడవకుండా ఉంటుంది, శీతల గిడ్డంగులు వచ్చేస్తాయి అని అనుకుంటారు. కానీ ప్రభుత్వం చెప్పింది ఏంటంటే బ్యాంకులు రుణాలు ఇస్తాయని చెప్పింది. మరి ఆ రుణాలు ఎంత మేరకు ఇస్తున్నాయి అది కూడా లెక్కలు చెప్తాను మీకు. May 15, 2020 ఈ అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఏర్పాటైంది. ఇప్పటి వరకు ఇచ్చిన రుణాలు అంటే March 2021 ఇచ్చిన రుణాలు కేవలం 3,241 crores. మరి లక్ష కోట్ల నిధి ఉన్నది ఉంటే దాదాపు మే నుంచి మీకు మార్చ్ వరకు more than around 9.5 months ఈ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఆపరేషన్లో ఉంటే ఇచ్చిన రుణాలు ఏంటి ఈ హెడ్ కింద 3,241 crore. అంటే మరో హెడ్ ఇంకో హెడ్ కింద ఇవ్వాల్సింది, ఈ హెడ్ కింద ఇచ్చారు. పోనీ దీని కేటాయింపులు ఎంత అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ మీకు 2020-21 రివైజ్డ్ ఎస్టిమేట్స్ సవరించిన అంచనాల ప్రకారం ఎలకేషన్ కేవలం 208 crores. మీరు కావాలంటే బడ్జెట్ డాక్యుమెంట్ తీసి చూడండి అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్కు ఎంత కేటాయించారు. ఇవాళ సంయుక్త కిసాన్ మోర్చా కూడా ఒక ప్రకటనలో ఈ వివరాలని చెప్పింది. సో 208 crores మాత్రమే 2020-21 సవరించిన అంచనాల ప్రకారం ఇచ్చిన కేటాయింపులు. పోనీయండి 21-22 ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎంత కేటాయించారు, 900 crores కేటాయించారు. అంటే లాస్ట్ ఇయర్ 208 crores, ఈ ఇయర్ 900 crores కేటాయించారు. ఎంత ఖర్చు పెడతారో తెలియదు. మరి లక్ష కోట్ల నిధి ఎక్కడ వచ్చింది? లక్ష కోట్ల నిధి ఇచ్చినప్పుడు బడ్జెట్లో 100 crores కేటాయింపులు ఉండాలి కదా, బడ్జెట్లో లేవు. అంటే బ్యాంకులు లోన్లు ఇస్తే నిధి ఎట్లవుతుంది, అది లోన్ ఫెసిలిటీ అవుతుంది. కానీ దాని పేరేం పెట్టారు? అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్. మరి నిజంగా ప్రభుత్వం ఏమి ఇవ్వదా ఇస్తుంది? ఎంత ఇస్తుంది అంటే వడ్డీలపైన 3% రాయితీ ఇస్తుంది, ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ అంటారు. అంటే ఉదాహరణకి 3,241 crore విలువైన రుణాలు మంజూరయ్యాయి కదా, దీనిపైన ఉన్న ఇంట్రెస్ట్లో 3% ప్రభుత్వం చెల్లిస్తుంది. కొంత క్రెడిట్ గ్యారంటీలు కూడా ఉంటాయి. అంటే ఒకవేళ వాళ్ళు ఏదైనా చెల్లించలేని పరిస్థితి వస్తే ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇంతకు మించి ఇది నిధి కాదు, ఈ నిధికి 100 crores కేటాయింపులు లేదు, ఆ 100 crore రుణాలు కూడా మంజూరు అవుతలేవు. మంజూరైంది 3,241 crores. ఇందులో ఏపీఎంసీలు ఒక్కరికే కాదు ఈ రుణాలు, ఏపీఎంసీలు, స్వయం సహాయక బృందాలు, ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్లు, స్టార్టప్లు, అగ్రిగేటర్లు, శీతల గిడ్డంగులు పెట్టేవాళ్ళు, లాజిస్టిక్స్ రంగంలో పనిచేసేవారు అందరికీ కలిపి ఈ 100 crore ఉన్నారు. చూడండి ఎంత అందంగా ఒక అంశాన్ని స్పిన్ చేసి చెప్పగలుగుతారు అనుకూల మీడియా, ప్రశ్నించే స్వభావం లేని వెన్నెముక లేని మీడియా. ఆ వార్తను యాజ్ ఇట్ ఈజ్గా తీసుకొని మార్కెట్ యార్డ్లకు 100 crore నిధి అని పెట్టి హెడ్లైన్లు ఇస్తే జనం ఏమనుకుంటారు? అదే నిజం అనుకుంటారు కదా. అందుకే ఓ తత్వవేత్త అన్నాడు, ఏ పదజాలం వెనుక ఏ భావం దాగి ఉందో అర్థం చేసుకోనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు, మోసగించబడుతూనే ఉంటారు అని. అందువల్ల నిజంగానే మీరు 100 crore నిధి ఇస్తే మాకు సంతోషం. నిజంగా వ్యవసాయ మార్కెట్లలో మౌలిక వసతుల కల్పనకు శీతల గిడ్డంగుల నుంచి మొదలుకొని రైతులకు సదుపాయాల వరకు, సో ఆక్షన్ చేసుకునే దగ్గర ఫెసిలిటీస్ కొరకు అవసరమస్తే రైతులు రాత్రక్కడ బస వేస్తానికి సదుపాయాలు, ఇవన్నీ కనుక మీరు నిజంగానే 100 crore కేటాయిస్తే చేతులు జోడించి మీకు నమస్కరిస్తాం, అనుమానమే లేదు. కానీ చేసిందోమో ఒకటి, దాన్ని చెప్పుకునేది ఒకటే అన్నప్పుడు ప్రశ్నించక తప్పదు.